సార్ దీని తర్వాత నా కోరిక ఒకటే, నేను పర్ఫార్మర్ లాగా నేను ప్రూవ్ చేసుకోవాలని ఉండే, అండ్ ఐ థింక్ ఐ హావ్ డన్ మై జాబ్. ఇప్పుడు ఆడియన్స్కి ఎలా నచ్చుతుందో అది మాకు మీరే చెప్పాలి. ప్లీజ్ అందరు వెళ్ళి చూడండి, చాలా చాలా మంచి మూవీ తీసాము, చాలా స్ట్రాంగ్ పాయింట్ పైన తీసాము. ఒక డొమెస్టిక్ అబ్యూస్ పైన మా మెయిల్ అని ఇప్పటి వరకు చెప్పట్లేదు, సో ఈరోజు ఫైనలీ డిసెంబర్ 9 చెప్పేస్తున్నాము. ప్లీజ్ వెళ్ళి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఎవ్రీ ఉమెన్, మీరు మీ లైఫ్లో ఉన్న అందరు ఉమెన్కి తీసుకెళ్ళి చూపించాలి ఈ మూవీ, అండ్ యూ షుడ్ టేక్ ఎవ్రీ వన్ యూ నో. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మూవీ అనుకోవచ్చు. ఎస్ సారీ, ఉమెన్ ఎంపవర్మెంట్ మూవీ అనుకోవచ్చు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. Yes, yes, definitely it is. Our movie is a woman empowerment. More than woman empowerment, it is how women should fight back. We are not stopping, we are fighting back, and how we should fight back is what our story is. Anna, short and simple ga cheptaa anna. Andaru cheppelaaga it's one time watchable, two time watchable kaadu. It's much and should watchable anna. Cinema aithe chudali, and future generation evaraithe unnaro, ippudu social media networks evaraithe ekku use chestunnaro, vaallu kuda chudalsina cinema idi. Like ఎథిక్స్ తగ్గిపోతున్న రోజుల్లో భార్యను ఎలా చూసుకోవాలి, ఫర్దర్గా ఎలా బిహేవ్ చేయాలనేదే మోటో అన్న సినిమా. మస్ట్ అండ్ షుడ్ వాచబుల్. మీ డబ్బులు కట్టిన టికెట్స్ పర్ఫార్మెన్స్ స్పీక్స్ అన్న. అండ్ సందీప్ అన్న రైటింగ్ అయితే అల్టిమేట్. డ్యూరేషన్ ఉన్న 20 మినిట్స్ అన్న సినిమా మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటి మనం వెళ్తున్నాం సినిమా వెళ్తుంది సినిమా పాసింగ్ అవుతుంది అనుకుంటాం, కానీ క్లైమాక్స్లో అన్నిటికీ రివీలింగ్ ఉంటాయి, అన్నిటికీ ట్విస్ట్ మాత్రం సినిమా హైలైట్ అన్న. సాంగ్స్ బాగా నచ్చినాయి మీకు? సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది. అండ్ భైరవ్ అన్న అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ అన్న. సో దాని గురించి అయితే మనం వెనకాడాల్సిన పని లేదు. సరిపోద్ది అన్న, మంచి అనేది కొంచెం అనేది చాలా అంటారు కదా. సో 20 మినిట్స్ ఉన్నా 15 మినిట్స్ ఉన్నా ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉందన్న సినిమా. స్టోరీ కొద్దిగా చెప్పగలరా? స్టోరీ అంటే చెప్తున్నా కన్నా, ఇది రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ వన్ టైం వాచబుల్, అండ్ ఇట్స్ నాట్ టూ టైం వాచబుల్, ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ వాచబుల్ అన్న. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి, మీకు ఇంపాక్ట్ అయితే బాగుంటుంది, డబ్బులు అయితే మీరు వేస్ట్ అయితే అవ్వదు. అది రివీల్ చేయకూడదు అన్న, సినిమా చూడాల్సిందే. క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ వస్తుంది అన్న.